బ్యాక్ టు న్యూస్. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్న రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఉచితంగా వ్యాక్సిన్ వేయడానికి ఎన్ని కోట్లైనా వెచ్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది. కోవిడ్ నియంత్రణపై మంత్రుల కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ఇక విజయవాడలోని కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ లోనూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఏపీ స్పెషల్ ఆఫీసర్ మియో కృష్ణబాబు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అన్ని జిల్లాలతోనూ సమన్వయం చేసుకుంటున్నారు. ఆక్సిజన్ కొరత నుంచి మందుల వరకు సమన్వయం చేస్తున్నారు. మంత్రుల కమిటీకి సమాచారం అందించడం, ముఖ్యమైన విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం ఆయన విధుల్లో భాగమైంది. ఇక ప్రతి నిమిషం బిజీగా గడిపే కృష్ణబాబు ఇప్పుడు మనతో మాట్లాడటానికి సిద్దంగా ఉన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆయన మనతో కనెక్ట్ అయ్యారు. ఇక ఏపీలో కరోనా కట్టడికి తీసుకున్న చర్యలేంటి, ఇటువంటి అంశాలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే కృష్ణబాబు గారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఇప్పుడు మనకి ఉన్న ఎమర్జెన్సీస్ లో ఆఫ్ కోర్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఒకటి, అలాగే ఆక్సిజన్ మేనేజ్మెంట్ చాలా క్రిటికల్ గా అయ్యింది. అందుకని ఇప్పుడు మేము ఆక్సిజన్ స్టేట్ ఆక్సిజన్ కంట్రోల్ రూమ్ లో స్టేట్ లెవెల్ అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ కంట్రోల్ రూమ్స్ తో కోఆర్డినేట్ చేస్తూ ఆక్సిజన్ సప్లై ఏ టైంకి ఆ టైంకి వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాము. మన స్టేట్ కి ఇప్పుడున్న లోడ్ చూస్తే కనుక సుమారు 800 నుంచి 900 టన్నులు ఆక్సిజన్, మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ కావాలి. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి 590 టన్నులు మనకి ఇచ్చింది. ఆల్మోస్ట్ అంటే బాగా కేస్ లోడ్ తక్కువ ఉన్నప్పుడు ఇచ్చిన అలాట్మెంట్ తో కంపారిటివ్ గా చేస్తే కనుక ఇంకా సబ్స్టాన్షియల్ గా పెంచాల్సి ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ కంట్రీ వైడ్ రిక్వైర్మెంట్ దృష్టిలో పెట్టుకుని మనకి అరౌండ్ 590 ఇచ్చింది. ఇది యాక్చువల్ గా అయితే కనుక ఆల్మోస్ట్ లైక్ చాలా క్లోజ్ కాల్, అంటే మనం హ్యాండ్ టు మౌత్ సిచ్యువేషన్ అంటాము, ఆ టైప్ సిచ్యువేషన్ ఉంది. సో మనం ఆల్మోస్ట్ మన రాష్ట్రంలో సుమారు 270 టన్నులు మనం ప్రొక్యూర్ చేయగలుగుతున్నాం ఆర్ఐఎన్ఎల్ స్టీల్ ప్లాంట్ నుంచి, అలాగే వైజాగ్ లో శ్రీకాకుళంలో ఉన్న 2 ప్రైవేట్ ప్లాంట్స్ నుంచి. ఇది కాకోకుండా మనం తమిళనాడు, కర్ణాటక, అలాగే ఒరిస్సా నుంచి సుమారు 200 టన్నులు మనం తీసుకొస్తున్నాము. మనకు మాక్సిమం ఛాలెంజింగ్ ఏంటంటే ఒరిస్సా నుంచి తీసుకురావడం. ఎందుకంటే ఒరిస్సా నుంచి ఆల్మోస్ట్ రాయలసీమకి తీసుకువెళ్లాలంటే కనుక మోర్ దాన్ 1400-1500 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయాలి. సో ఈ రోడ్ ట్యాంకర్స్ తో మనం ట్రావెల్ చేస్తాం కాబట్టి డెఫినెట్లీ టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది. ఆక్సిజన్ ఫిల్డ్ ఆక్సిజన్ ట్యాంకర్స్ 35 కిలోమీటర్ల కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు, అందుకని మనకు చాలా టైం పడుతోంది. సో ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మనం ఇప్పుడు ఎయిర్ లిఫ్ట్ కూడా చేస్తున్నాము. అంటే ఖాళీ ట్యాంకర్ ని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి భువనేశ్వర్ లిఫ్ట్ చేసి వచ్చేటప్పుడు రోడ్ మీద తీసుకొస్తున్నాము. దీంతో పాటు కాంకార్ వాళ్ళతో కూడా ట్రైన్ మీద తీసుకురావడానికి కూడా ఇప్పుడు మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇవన్నీ చేస్తూ అట్లీస్ట్ మనకి అవసరమైన ఆక్సిజన్ ఎప్పటికప్పుడు వివిధ జిల్లాల్లో అందేటట్టు మనం ప్లాన్ చేస్తున్నాం. కృష్ణబాబు గారు, ప్రస్తుతానికైతే ఆక్సిజన్ కొరత ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పేషెంట్స్ కి సంబంధించి ఇంకా ఎంత అవసరం పడే ఛాన్స్ ఉంది అని అంటారు? అంటే ఇప్పుడు ఉన్న పేషెంట్స్ కి ఇంకొక 100 టన్స్ ఎక్స్ట్రా మనం ఉంటే కనుక మనం అట్లీస్ట్ కొంత కుషన్ ఉంటుంది. కానీ ఆల్మోస్ట్ ఇంకొక 2 వీక్స్ లో మనకి పీక్ రాబోతోంది అనేది మన మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అలాగే మనం డిఫరెంట్ మోడలింగ్స్ లో ఎక్స్పర్ట్స్ చెప్తోంది. ఈ 2 వీక్స్ పీక్ గనక వచ్చే పరిస్థితి ఉంటే గనక ఆ టైంకి మనకు 910 టన్నులు కావాలి. మనకు ఇప్పుడు 590 టన్నులు మనకు అందుబాటులో ఉంది. సో ఈ అడిషనల్ ఆక్సిజన్ కోసం మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కంటిన్యూస్ గా టచ్ లో ఉన్నాము. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా, అంటే దుర్గాపూర్, భిలాయ్, రూర్కెలా, ఈ టైప్ స్టీల్ ప్లాంట్స్ చాలా దూరం అయినప్పటికీ కూడా మనం ఈ కొంచెం ఇంప్రూవ్డ్ లాజిస్టిక్స్ పెట్టుకుని అక్కడి నుంచి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే గనక కొంచెం ఆక్సిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రిటికల్ అని చెప్పవచ్చు. కృష్ణబాబు గారు, మరి ముఖ్యమంత్రితో సహా వీటిపై ఈ అంశాలపై రేఖ రాస్తున్నారు, మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి స్పందన తెలియజేసింది? అంటే మనకి లాస్ట్ 1 వీక్ లో మనం చూస్తే కనుక ఒక 90 టన్నులు ఆల్మోస్ట్ మనకి 110 టన్నులు మనకి ఆక్సిజన్ ఎలకేషన్ పెంచారు. మనకి 24 మన ఏప్రిల్ లో చూస్తే కనుక 480 టన్నులు మనకి ఎలకేషన్ ఉండేది. అక్కడి నుంచి చూస్తే మనకి 590కి పెంచారు.
బట్ ఇది సరిపోదని మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ గా మనం బ్రీఫ్ చేస్తున్నాము. సో ఫర్దర్ గా తీసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని స్టేట్స్ చూడాలి కాబట్టి వాళ్ళకి కొంత కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి. బట్ అట్లీస్ట్ బళ్ళారి నుంచి మనకు ఒక 100 టన్లు, జేఎస్డబ్ల్యూ బళ్ళారి నుంచి ఒక 100 టన్స్, అలాగే మన ఈస్టర్న్ ప్లాంట్స్ నుంచి ఇంకొక 200 టన్స్ మనకి అడిషనల్ అలొకేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఈ రోజు కూడా మన ఈ ఎంపవర్డ్ గ్రూప్ ఉంది, సెక్రటరీ మార్త్ గిరిధర్ గారు దాన్ని హెడ్ చేస్తున్నారు. సో ఆయనతో ఈ రోజు కూడా మన చీఫ్ సెక్రటరీ గారు మాట్లాడడం జరిగింది. సో మనం సాధ్యమైనంత మేర తీసుకురావడానికి చేస్తున్నాము. మరి ముఖ్యమంత్రి గారు ఈవెన్ బయట కంట్రీస్ నుంచి కూడా ఇంపోర్ట్ చేయడానికి కూడా ఏర్పాట్లు చూడమన్నారు. సో మనం ఆల్రెడీ గ్లోబల్ టెండర్ ఇవ్వడం జరిగింది, బట్ గ్లోబల్ టెండర్ కి రెస్పాన్స్ అంత ఎక్కువగా లేదు. సో దీని మీద మనం ఫర్దర్ గా చేయాలి. అలాగే మన స్టేట్ లో ఉన్న డిఫంక్ట్ ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్ అన్ని కూడా మనం ఐడెంటిఫై చేసి వాటన్నిటిని కూడా ఆల్మోస్ట్ మన ఇండియన్ నేవీ హెల్ప్ కూడా తీసుకుని వాటిని మనం ఆపరేషన్ లో పెట్టడానికి స్టార్ట్ చేశాము. ఆల్మోస్ట్ ఒక 7 ప్లాంట్లు వరకు ఆల్రెడీ ఆపరేషన్స్ లోకి వచ్చినాయి. బట్ అవేంటంటే గ్యాసియస్ ఫామ్ లో ప్రొడ్యూస్ చేస్తాయి, లిక్విడ్ ఫామ్ లో ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉన్న ప్లాంట్స్ మనకు లేవు. బట్ గ్యాసియస్ అయినా సరే డి టైప్ సిలిండర్స్, అంటే ఇండివిజువల్ పేషెంట్స్ కి ఉపయోగించే మనం తయారు చే మన అట్లీస్ట్ ఫిల్ చేయడానికి అవకాశం ఉంది. దీంతో పాటు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా మనం ఇంటర్నేషనల్ బిడ్డింగ్ లో ఆల్రెడీ 10-15 వేల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మనం ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాం. సో అవి కూడా మోస్ట్లీ నెక్స్ట్ 10 డేస్ నుంచి అంటే మనం బ్యాచెస్ వైజ్ వస్తాయి అన్నమాట. మనం వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మనం సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఒక 8,000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ వాళ్ళు పంపించడానికి ఏర్పాటు చేశారు. అలాగే మనం బయట వెండర్స్ కూడా ఎస్పెషల్లీ చైనా నుంచి, సింగపూర్ నుంచి, యుఏఈ నుంచి వెండర్స్ తో కూడా మనం ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చాం. సో ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కనుక 10 లీటర్ల కెపాసిటీ వస్తే కనుక మీడియం అంటే మోడరేట్ సింప్టమ్స్ ఉండి నార్మల్ గా కొంత ఆక్సిజన్ 10 లీటర్స్ వరకు అవసరమైన వాళ్ళందరినీ కూడా మనం ఇండివిజువల్ మన కాన్సన్ట్రేటర్స్ పెడితే కనుక ఆక్సిజన్ మీద డిమాండ్ తగ్గుతుంది. సో నెక్స్ట్ 10 డేస్ లో ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ తీసుకురావడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. కృష్ణబాబు గారు, అసలు ఆక్సిజన్ అనేది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది, కానీ ఈ ఈ దీనికి సంబంధించి, కొరతకు సంబంధించి రాష్ట్రాల మీద ఇటువంటి పేరు అనేది వస్తుంది, మరి దీనిపై ఎలా తిప్పికొట్టే అవకాశం ఉంది అని అంటారు కేంద్ర ప్రభుత్వం? అంటే ఇది అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు మనం చెప్పుకునే దానికన్నా అందరూ చాలా కోఆర్డినేటెడ్ గా పనిచేయాల్సిన టైం. ఇది చాలా క్రైసిస్ టైము ప్రతి స్టేట్ కూడా. మన పక్కన ఉన్న మహారాష్ట్ర గాని, తర్వాత యువతల పక్కన సౌత్ లో ఉన్న కర్ణాటక, కేరళ, తమిళనాడు అన్నిట్లో కూడా పాజిటివిటీ రేట్ చాలా ఎక్కువ ఉంది. ఎవ్రీడే పేషెంట్స్ చాలా హ్యూజ్ యాక్టివ్ లోడ్ ఉంటుంది. సో నాచురల్ గా మనకు ఆక్సిజన్ అనేది ఓవర్ నైట్ ప్రొడ్యూస్ చేయలేము. మనం కూడా ముఖ్యమంత్రి గారు 300 కోట్ల పైన మనం శాంక్షన్స్ ఇచ్చారు. ప్రతి హాస్పిటల్లో కూడా పిఎస్సీ ప్లాంట్స్ పెట్టడానికి నిర్ణయం తీసుకుని ఆల్రెడీ టెండర్స్ ఫైనలైజ్ చేసి ఆర్డర్స్ కూడా ఇచ్చాం. కాకపోతే ఏంటంటే ఇవన్నీ పెట్టడానికి మనకు 3 నెలలు టైం పడుతుంది. ప్లస్ అందరూ ఒకేసారి ఆర్డర్స్ ఇస్తున్నారు కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్ లోను, నేషనల్ మార్కెట్, డొమెస్టిక్ మార్కెట్ లో కూడా మనకి అవైలబిలిటీ, ఈ ఎక్విప్మెంట్ అవైలబిలిటీ చాలా షార్టేజ్ ఉంది. అందుకని ఏంటంటే ప్రతిదీ కూడా మనం కొంచెం గ్యాప్ టైం లీడ్ ఉంటుంది. సో దీని వల్ల కొంత ఇబ్బంది వస్తుంది. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుని అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా ఫర్దర్ గా అయినా మనం ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎఫిషియంట్ గా డీల్ చేయాలంటే గనక ఈ రకమైన ఇన్వెస్ట్మెంట్ మనం చేయాలనే ఉద్దేశంతోనే ఖర్చుకు వెనకాడుకోకుండా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఆక్సిజన్ కొరత ఉన్నప్పటికీ, బెడ్ల కొరత ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్స్ లో రోగులు బయటే ఉండి కూడా చికిత్స తీసుకుంటున్నట్టు మనకి చాలా వరకు కనిపిస్తున్నాయి, మరి దానిపైన మీ స్పందన ఏంటి? అంటే ఇప్పుడు ఫస్ట్ వేవ్ తో మనం చూస్తే గనక కరోనా ఫస్ట్ వేవ్ లో మనకి మాక్సిమం September 3, 2020 నాడు మాక్సిమం కేసు లోడ్ ఉంది. అప్పుడు మనకి బెడ్స్ ఆక్యుపేషన్ అరౌండ్ 21,000 బెడ్స్ ఆక్యుపేషన్ ఉంది. కానీ ఈ సెకండ్ వేవ్ వచ్చేటప్పటికి యాజ్ ఆన్ టుడే 50,000 బెడ్స్ మనం ఆర్గనైజ్ చేశాం, అది ప్రైవేట్ సెక్టర్ లో గాని గవర్నమెంట్ లో గాని కలిపి. సో ఈ 50,000లో ఆల్మోస్ట్ మన గవర్నమెంట్ లో అయితే కనుక 100% ఫ్రీ, మీ అందరికి తెలిసిందే రాజీవ్ మన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ కింద.
అలాగే ప్రైవేట్ లో కూడా కనీసం 50% బెడ్స్ పేదవాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఇచ్చేటట్టు ఆర్గనైజ్ చేశారు. హాస్పిటల్స్ కూడా ఎడిషనల్ అంటే ఇంతకు ముందు ఉన్న రేట్ల కన్నా స్పెషల్ గా ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్ లో మ్యాన్ పవర్ కాస్ట్ అన్ని కాస్ట్లు కూడా పెరిగినాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఐఎంఏతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తో చర్చించి రీజనబుల్ రేట్స్ ఫైనలైజ్ చేసి ప్రైవేట్ హాస్పిటల్స్ లో 50% కంపల్సరీగా మినిమం ఈ ఆరోగ్యశ్రీ కింద పేషెంట్స్ ని చేర్చుకునేదట్టు ఆర్గనైజ్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే 50,000 పేషెంట్లు మనం ఆల్రెడీ బెడ్స్ మనం ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇంకా ఎక్స్ట్రా కూడా రిక్వైర్మెంట్ ఉంది. అందుకనే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఒక 100 బెడ్స్ హ్యాంగర్స్ అంటే జర్మన్ హ్యాంగర్స్ తో 4-5 రోజుల్లో మనం ఒక మేక్ షిఫ్ట్ హాస్పిటల్ లాగా అన్ని ఫెసిలిటీస్ తో క్రియేట్ చేసి ఆ పర్టికులర్ హాస్పిటల్ కి అటాచ్ చేసి అక్కడ బెడ్ ఖాళీ లేనప్పుడు ఇక్కడ వాళ్ళని స్టెబిలైజ్ చేసి ఇండివిజువల్ ఆక్సిజన్ సిలిండర్ తో అతను స్టెబిలైజ్ చేసి బెడ్ ఖాళీ అవ్వగానే ఇక్కడ ఉన్న సీరియస్నెస్ ని బట్టి వాడికి ఉన్న క్రిటికాలిటీని బట్టి బెడ్స్ కి అలాట్ చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలో అట్లీస్ట్ ఒక 500-600 బెడ్లు ఎక్స్ట్రా అవైలబుల్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇది కాకోకుండా మనం సిసిసి అంటే కోవిడ్ కేర్ సెంటర్స్ లో సుమారు 45,000 బెడ్స్ మనం ఆర్గనైజ్ చేశాం. సో అంటే మోడరేట్ సింప్టమ్స్ చాలా తక్కువ సింప్టమ్స్ ఉన్నాయి, చాలా మంది పాజిటివ్ అవుతున్నారు కానీ వాళ్ళకి అంత మేజర్ సింప్టమ్స్ రాని వాళ్ళందరినీ కూడా హోమ్ ఐసోలేషన్ లో ఉండే పరిస్థితి లేని వాళ్ళని చిన్న చిన్న సింప్టమ్స్ ఉన్న వాళ్ళని మెడికల్ టీమ్స్ పర్యవేక్షణలో సిసిసిలో పెట్టడానికి మనం ఏర్పాటు చేశాము. ఇందులో సిసిసిలో ఇక్కడ హాస్పిటల్లో ఉన్న 50,000 మందితో పాటు ఇంకా 17,000 మంది ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ లో ఇప్పుడు ట్రీట్మెంట్ పొందుతున్నారు. సో ఆల్మోస్ట్ 67,000 మంది మనం ట్రీట్ చేయగలుగుతున్నాం. సో ఇది ఛాలెంజ్ అందరం కలిసి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఓకే కృష్ణబాబు గారు, మీరు అన్నది నిజమే, కానీ ఇప్పుడు కోవిడ్ పేషెంట్స్ పెరుగుతూ వస్తున్నారు, దాని రేషియో ఎంత, బెడ్స్ కు ఉన్న రేషియో ఎంత? అంటే ఇప్పుడు యావరేజ్ గా చూస్తే కనుక పాజిటివిటీ రేట్ 20% ఉంది. యావరేజ్ గా చూస్తే లాస్ట్ 1 వీక్ లో చూస్తే కనుక మనం అప్రాక్సిమేట్ గా 100,000 మనం శాంపుల్స్ చెక్ చేస్తుంటే ఒక 20,000 మంది మనకి పేషెంట్ అంటే పాజిటివ్ వస్తున్నారు. వీళ్ళల్లో మనందరికీ తెలిసిందే, నేషనల్ లెవెల్ స్టాటిస్టిక్స్ ప్రకారం 85% మెంబర్స్ కి అసలు పెద్ద సింప్టమ్స్ ఉండవు. వాళ్ళకి జస్ట్ 1-2 డేస్ మాక్సిమం ఫీవర్ వచ్చి పారాసెటమాల్ వేసుకుని నార్మల్ గా ప్రొఫిలాక్టిక్ మెడిసిన్స్ వాడితే కనుక డాక్టర్స్ ఇప్పుడు మనం 104 లో టెలి మెడిసిన్ ఆల్మోస్ట్ 3,700 మంది డాక్టర్స్ తో రిజిస్టర్ చేయించి వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నాం. వాడు హోమ్ ఐసోలేషన్ లోనే వాళ్ళు ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇందులో ఆల్మోస్ట్ 1,000 నుంచి 1,500 మంది ప్రతిరోజు కూడా హాస్పిటల్ కి మనం చేరాల్సిన పరిస్థితి ఉన్న పేషెంట్స్ ఉంటారు. సో వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేయాలనేది మన ఎంటైర్ ఫోకస్ అంతా మనం చేస్తున్నాము. రోజు డిశ్చార్జెస్ ఉంటాయి, అలాగే కొత్త పేషెంట్స్ వస్తూ ఉంటారు. అంటే ఈ స్థాయిలో మనం గనక స్టెబిలైజ్ అయ్యి ఇక్కడ నుంచి ప్లాటూ లాగా అయ్యి కొంచెం తగ్గితే కనుక డెఫినెట్లీ మనం మంచి పొజిషన్ లో ఉన్నట్టే. అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి పీక్ ఇంకా పెరిగితే అంటే పెరగడానికి స్కోప్ తక్కువ, ఎందుకంటే లాస్ట్ ఆల్మోస్ట్ చూస్తే కనుక 10 రోజుల్లో మనకు 20% పాజిటివిటీ రేట్ కన్నా పెరగలేదు. ఒక అంచనా ప్రకారం ఈ పాజిటివిటీ రేట్ ఆల్మోస్ట్ 40-45% కూడా అవుతుందని ఒక రకమైన క్యాలిక్యులేషన్స్ చేశారు. బట్ ఫార్చునేట్లీ ఆ రకంగా అయితే కనుక మనకి ఇంకా అసలు బెడ్స్ దొరకని పరిస్థితి ఉండేది. బట్ ఫార్చునేట్ గా ఇప్పుడు ఆల్మోస్ట్ 20% దగ్గర స్టెబిలైజ్ అయ్యింది. సో అలాగే మనం ఒక లాక్డౌన్ కూడా 2 వీక్స్ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. సో దాని వల్ల కూడా కొంత ఈ ప్లాటు కొంచెం ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అనేది తగ్గడానికి అవకాశం ఉంది. అందుకని మన హాస్పిటల్స్ హ్యాండిల్ చేయగలిగినంత లోడ్ తో మనం మేనేజ్ చేసుకుంటూ వెళితే కనుక డెఫినెట్లీ మనం అట్లీస్ట్ కొంత రీజనబుల్ గా బయటపడే అవకాశం. ఓకే కృష్ణబాబు గారు, ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి, హాస్పిటల్స్ లో జాయిన్ అడ్మిట్ కూడా అట్లానే అవుతున్నారు, కానీ ప్రభుత్వ హాస్పిటల్ కంటే ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు మాత్రం ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నాయి, మరి దానిపై మీరు ఎటువంటి స్పందనిస్తారు? ఇప్పుడు మనం గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ కోవిడ్ రకరకాల పేషెంట్స్ కి అంటే మోడరేట్ సింప్టమ్స్ సీరియస్ సింప్టమ్స్ వెంటిలేటర్ మీద ఐసీయూ మీద ఉన్న వాళ్ళకి ఎంత కలెక్ట్ చేయాలనేది మనం ఇవ్వడం జరిగింది. ప్రతి హాస్పిటల్లో కూడా అవి డిస్ప్లే చేయడం జరిగింది, ప్రతి హాస్పిటల్లో ఒక నోడల్ ఆఫీసర్ పెట్టడం జరిగింది మన గవర్నమెంట్ తరఫు నుంచి. సో ఇలాంటిది ఏదైనా కంప్లైంట్స్ ఉంటే కనుక డెఫినెట్ గా నోడల్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావడం కానీ 104 కానీ 1902 కానీ
కాల్ చేస్తే గనక మనం ఈ డీజీ డ్రగ్ కంట్రోల్ సైడ్ నుంచి అలాగే విజిలెన్స్ సైడ్ నుంచి మనం టీమ్స్ పంపించి అది ఫ్యాక్టా కాదా అని చెక్ చేయించి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీరు చూస్తూనే ఉన్నారు విజిలెన్స్ టీమ్స్ చాలా యాక్టివ్ గా తిరుగుతూ చాలా మేనేజ్మెంట్స్ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టిన పరిస్థితి ఉంది. అందరినీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది కష్టకాలం, అది అంటే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు హ్యుమానిటేరియన్ గా ఆలోచించి అట్లీస్ట్ ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు, గవర్నమెంట్ ఒక్కటే కాదు హాస్పిటల్ మేనేజ్మెంట్స్ అందరి మీద ఉంది. సో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇది వినని మేనేజ్మెంట్స్ ఉంటే గనక చాలా ముఖ్యమంత్రి గారు చాలా తీవ్రమైన చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా మనం క్రిమినల్ కేసులు పెడతాము, అరెస్ట్ కూడా అయ్యే అవుతారు. సో అలాంటి సిచ్యువేషన్ తీసుకురాకుండా, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ లో మనం అందరం కలిసి పనిచేసి ఇందులోంచి ఈ రకమైన పాండమిక్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. సో దాని వలన అర్థం చేసుకుని అట్లీస్ట్ అందరినీ కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా గవర్నమెంట్ తరపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. రైట్ కృష్ణబాబు గారు, మీరు చెప్పింది కరెక్టే. అండ్ ప్రజలు కూడా ఖచ్చితంగా వాళ్ళు సెల్ఫ్ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వ చర్యలకు సంబంధించి కావచ్చు, హాస్పిటల్కి సంబంధించి కావచ్చు, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒక్కసారిగా ఈ వైరస్ అనేది తీవ్రత ఎక్కువ అయితే ఎటువంటి అంటే తొందరగా ఏ రియాక్షన్స్ తీసుకునే ఛాన్స్ ఉంది? అంటే జనరల్ గా మనం ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ గానీ నేషనల్ లెవెల్ ఎక్స్పీరియన్స్ గానీ మనం ఢిల్లీ మహారాష్ట్ర ఇనీషియల్ పీక్ వెళ్ళినాయి. సో అక్కడ ఎక్స్పీరియన్స్ చూస్తే గనక ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ప్లాటూ వచ్చి ఇప్పుడు తగ్గుతోంది. మనం కూడా ఆల్మోస్ట్ అది ఆల్మోస్ట్ ప్లాటూ స్టేజ్ కి వచ్చామనేది మనం అసెస్ చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చారు, ఇది నెగ్లెక్ట్ చేయడానికి మనకు టైం కాదు, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా పీక్ పెడుతుంది, ఇంకా ఎక్కువ పాజిటివిటీ రేట్ వస్తుంది అనే ఉద్దేశంతోనే మీరు ప్రిపేర్ అవ్వమని. అందుకనే మనం ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా కనీసం 1,000 ఆక్సిజన్ బెడ్స్ ఆర్గనైజ్ చేయడానికి మనం ఏర్పాట్లు చేశాము. జర్మన్ హ్యాంగర్స్ తో టెంపరీ ఫెసిలిటీ లాగా క్రియేట్ చేసి ఎయిర్ కండిషన్ ఫెసిలిటీ పెట్టి డీ టైప్ సిలిండర్స్ 15,000 సిలిండర్స్ మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో ఈ డీ టైప్ సిలిండర్స్ ఏంటంటే ఒక్కొక్క సిలిండర్ ఒక పేషెంట్ కి పెడితే గనక అది మనం మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే కాన్సన్ట్రేటర్స్ కూడా తెప్పిస్తున్నాం, అంటే హాస్పిటల్స్ లో బెడ్స్ ఆల్మోస్ట్ అయిపోయిన పరిస్థితి వచ్చేటప్పటికి ఈ టెంపరీ ఫెసిలిటీస్ మనం టెంపరీ హాస్పిటల్స్ మనం ఢిల్లీలో చూసాము, బాంబేలో చూసాము, అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు డెఫినెట్ గా ఈ టెంపరీ హాస్పిటల్స్ క్రియేట్ చేయడం జరిగింది. సో మనకి ఛాలెంజ్ ఏంటంటే మనం ఇలాంటి ఫెసిలిటీస్ 1,000 బెడ్స్ అయినా మనం చేయగలం, బట్ ట్రీట్ చేయడానికి డాక్టర్స్ పారామెడికల్ స్టాఫ్ షార్టేజ్ ఉంది. సో దానికే మన రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ని అంటే ఎంబీబీఎస్ లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ని, బిఎస్సి ఎంఎస్సి నర్సింగ్ లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ని, అలాగే పారామెడికల్ కోర్సెస్ డిఫరెంట్ కోర్సెస్ లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ని డాక్టర్స్ బృందం ఆధ్వర్యంలో వాళ్ళు హెల్ప్ చేసేటట్టు మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది. వాళ్ళకి కొన్ని గ్రేస్ మార్క్స్ కూడా ఈ పీరియడ్ లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి ఫ్యూచర్ ఎగ్జామ్స్ లో గ్రేస్ మార్క్స్ కూడా ఇచ్చేటట్టు ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో అన్ని రకాలుగా మనం అన్లెస్ రీసోర్సెస్ మనం మెడికల్ రీసోర్సెస్ కనుక పెంచకపోతే గనక మనం ఎన్ని ఎక్స్ట్రా బెడ్ లేసినా గానీ డాక్టర్స్ అందుబాటులో ఉండరు కాబట్టి ఈ రకమైన యాక్షన్ మనం తీసుకోవడం జరుగుతుంది. డెఫినెట్లీ మన ఏదైతే చాలా పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫస్ట్ ఫేజ్ కరోనాలో 2,000 కోట్లు మనం ఖర్చు పెట్టాం, కానీ సెకండ్ ఫేజ్ లో ఇప్పటికే 2,500 కోట్ల రూపాయలు ఆర్డర్స్ ఇవ్వడం గానీ ప్రొక్యూర్మెంట్ చేయడం గానీ హాస్పిటల్ మేనేజ్మెంట్ మీద కానీ ఖర్చు పెడతాం జరుగుతుంది. ఒక్కొక్క పేషెంట్ కి ఆల్మోస్ట్ 500 రూపాయల వరకు ఖర్చు పెట్టి ప్రతిరోజు ఫుడ్ చాలా మంచి క్వాలిటీ, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొంత డిస్ట్రెస్ లో ఉంటారు, కొంత ఇమ్యూనిటీ లెవెల్స్ మనం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రోటీన్ బాగా ఉండేటట్టు నాన్ వెజిటేరియన్ ఎగ్స్ స్పెషల్ గా పెట్టి స్పెషల్ మెను క్రియేట్ చేసి మనం అందజేయడం జరుగుతుంది. సో ఈ రకమైన ఏర్పాట్లన్నీ కూడా మనం ఖర్చుకి వెనుకాడకోకుండా ముఖ్యమంత్రి గారు చాలా మంచి నిర్ణయం తీసుకుని మా అందరికి కూడా ప్రతిరోజు ఆల్మోస్ట్ గైడెన్స్ ఇస్తూ వెళుతున్నాము. డెఫినెట్లీ మన భగవంతుడు దయ వలన అందరం కూడా సేఫ్ గానే బయటపడదామని మా విశ్వాసం. దానికి తగ్గట్టు ప్రయత్నం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన ఏమరపాట్లు లేకుండా చేస్తుంది. కృష్ణబాబు గారు, మే చివరిలో అసలు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటారు మీ అంచనా ప్రకారం?
ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి మన బెడ్ బెడ్స్ ఆక్యుపేషన్ మనం చూస్తే కనుక సుమారు 50,000 ఉన్నాయి. 50,000లో ఆల్మోస్ట్ 40,000 పైన మన కోవిడ్, ఎందుకంటే మిగతాది కొంత నాన్ కోవిడ్ ఆపరేషన్స్, లైఫ్ సేవింగ్, లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ కూడా ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ 44,000 వరకు మనం బెడ్స్ కోవిడ్ కు వాడుతున్నాం. ఇది కాకోకుండా ఇంకొక ప్రతి జిల్లాలో 1,000 బెడ్స్ ఎక్స్ట్రా ఏర్పాటు చేస్తున్నాము. దీంతో పాటు 44,000 మన కోవిడ్ కేర్ సెంటర్స్ లో కూడా చేస్తున్నాము. ఆల్మోస్ట్ 100,000 బెడ్స్ మే ఎండింగ్ కి మనకు అందుబాటులోకి వచ్చేటట్టు మన గవర్నమెంట్ తరఫు నుంచి ప్లాన్ చేస్తున్నాము. సో డెఫినెట్ గా పీక్ వేవ్ లో మనం అంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తోంది ఇప్పుడున్న సైంటిఫిక్ డేటాని బట్టి డాక్టర్స్ అలాగే మైక్రోబయాలజిస్టులు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఆల్మోస్ట్ మనం ఈ 50,000 to 60,000 బెడ్స్ స్థాయిలో స్టెబిలైజ్ అవుతుంది అని మన విశ్వాసం. బట్ ఇదంతా కూడా మనం అందరం చూసాం, అంటే ఈ సెకండ్ వేవ్ లో ఇంత బ్యాడ్ గా వస్తుందని ఎవరు ముందు ఊహించలేదు. సో అలాగే ఇంకా ఏదైనా వరస్ట్ కండిషన్ కనుక వస్తే కనుక ఆల్మోస్ట్ 100,000 బెడ్ల వరకు మనం సిద్ధం చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. కేసెస్ పెరిగే అవకాశం ఉన్నాయని అంటారా, ఎందుకంటే థర్డ్ స్టేజ్ కూడా వస్తుంది అని అంటున్నారు, దానిపై మీ మాటలో చెప్పండి. అంటే నేను అంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ లో నేను ఎక్స్పర్ట్ కాదు, ఎందుకంటే చాలా ఎపిడెమియాలజీ స్టడీస్ చేస్తున్న వాళ్ళు చాలా మ్యాథమెటికల్ మోడల్స్ అలాగే డిఫరెంట్ ప్రొడిక్షన్స్ తో డిఫరెంట్ గా చెప్తున్నారు. సో అంత ఒక రకమైన పరిస్థితి లేదు. మనం ఏంటంటే ప్రజల్ని అనవసరంగా ఎక్కువ భయపెట్టడం అనవసరం. ఏది వస్తే దానికి తగ్గట్టు మనం ప్రిపేర్ అయ్యి దాని నుంచి ఎలా బయటపడాలి అనేది మనం ప్లాన్ చేసుకుంటాం మాత్రం మనం టైం వేస్ట్ చేయకోకుండా చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఎందుకంటే ఏది వచ్చినా ఇప్పుడు మనం రకరకాలుగా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, బట్ మన క్యాలిక్యులేషన్ కొన్నిసార్లు కరెక్ట్ అవుతున్నాయి, కొన్నిసార్లు తప్పు అవుతున్నాయి. సో ఏమైనప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చూస్తే కనుక మనకి కరోనా అని రాకముందు మన ఎంటైర్ గవర్నమెంట్ సెక్టార్ లో కానీ ప్రైవేట్ సెక్టార్ లో కానీ మన ఆంధ్రప్రదేశ్ లో 3,663 బెడ్స్ మాత్రమే ఉన్నాయి ఆక్సిజన్ బెడ్స్. ఇప్పుడు చూస్తే కనుక మనం ఆల్మోస్ట్ 30,000 పైన బెడ్స్ మనం పెంచుకోగలిగాము. సో అంటే మనం ఇప్పుడు ఇంత అవసరం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు 30,000 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నప్పటికీ సరిపోవట్లేదు, అందుకని ఇంకొక 10,000 ఆక్సిజన్ బెడ్స్ మనం ఇంక్రీజ్ చేస్తున్నాము. సో దాన్ని బట్టి ఎప్పటికప్పుడు మనం ప్లాట్ చేసుకుంటూ చేయడం, దానికన్నా ముఖ్యం ఏంటంటే ప్రివెన్షన్. అట్లీస్ట్ మనం బాధ్యతగా, ఎందుకంటే మనం అందరం చూస్తున్నాం మన ఓన్ ఫ్యామిలీస్ లో, రిలేటివ్స్ లో, ఫ్రెండ్స్ లో చాలా మంది చాలా సీరియస్ అవుతున్నారు, క్రిటికల్ కండిషన్ లోకి వెళ్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది చనిపోతున్నారు. సో అది మనం చూస్తూ కూడా జస్ట్ మనం 6 to 12 కర్ఫ్యూ రిలాక్సేషన్ అనేటప్పటికి రోడ్ల మీద గుంపులు మనుషులు కనపడుతున్నారు. అంటే మనం వారానికి కావాల్సిన సరుకులు ఒక్కసారి తెచ్చుకుని మనం స్టాప్ చేసుకోవచ్చు. ప్రతిరోజు రోడ్ల మీదకి వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రాణం ముఖ్యం, అలాగే మన డిసిప్లిన్ ముఖ్యం. మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, మాస్కులు యూజ్ చేయడం, శానిటైజర్ ఎప్పటికప్పుడు చేయడం, చేతులు వాష్ చేసుకోవడం, అంటే మనం ప్రివెన్షన్ ఎలా అనేది మనం కాన్సన్ట్రేట్ చేయకపోతే గనక వచ్చిన మనం ఇండిసిప్లిన్ గా ఉండి వచ్చిన తర్వాత బెడ్స్ దొరకలేదు అని ఎవరినో బ్లేమ్ చేయడం, గవర్నమెంట్ ను బ్లేమ్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. గవర్నమెంట్ డెఫినెట్ గా చేయగలిగింది చేస్తుంది, బట్ మన బాధ్యత ప్రజలుగా మన బాధ్యత మనం చేయాలి. నిజంగా మనం ఒక 2 weeks ప్రభుత్వం చెప్పినట్టు సహకరించలేమా అనేది మనం ఆలోచించుకోవాలి. ఈ 2 వారాలు కనుక మనం బయటకు వెళ్ళకపోతే ఏమి మునిగిపోతాయి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. సో అది మనలో మనకు ఆలోచన వచ్చి మన డిసిప్లిన్ మనం బాగా ఇంప్రూవ్ అయితే తప్ప ఇలాంటి పాండమిక్ అంటే కంటేజియస్ డిసీజెస్ ని అంత ఈజీగా కంట్రోల్ చేయలేము. సో అందుకని సప్లై అంటే మనం సప్లై తగ్గిస్తేనే మనం డిమాండ్ మేనేజ్ చేయగలం. సప్లై పెరుగుతుంది, ప్రతిరోజు 2,000 to 3,000 హాస్పిటల్లో అడిషనల్ గా జాయిన్ అవుతుంటే ఏ సొసైటీలో కూడా, ఇప్పుడు అమెరికాలో చూసాము, యూకే లో చూసాము, యూరోపియన్ కంట్రీస్ లో చూసాము, ఒక స్టేజ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఎంటైర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రంబుల్ అవుతూ స్టార్ట్ అవుతుంది. సో ఎంత ఎక్స్ట్రా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడదాం అనుకున్నా మనకు అది చాలు, ఎందుకంటే మన పాపులేషన్ చాలా ఎక్కువ. సో అందుకని ఎవరికి వాళ్ళు డిసిప్లిన్ గా ఉండి ప్రభుత్వం ఏదైతే లాక్డౌన్ ఉందో, ఏ ఉద్దేశంతో లాక్డౌన్ మన అనౌన్స్ చేసిందో అది అర్థం చేసుకుని మనం కొంచెం డిసిప్లిన్ గా బిహేవ్ చేస్తే కనుక డెఫినెట్ గా మనం ఈ ఫేజ్ నుంచి బయటికి రాగలమనే విశ్వాసం. ఓకే కృష్ణబాబు గారు, కేంద్ర
ప్రస్తుతం మనం ఉన్న పాండమిక్ సిచ్యువేషన్ లో విదేశాల నుంచి మనకు సాయం అందుతుంది, మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇది మనదానికి వరకు సర్వే ఎలా అవుతుంది అని అంటారు? అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇప్పుడు ఈ బయట కంట్రీస్ నుంచి వచ్చేదంతా కూడా డెఫినెట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సెంట్రలైజ్డ్ గా వస్తాయి. ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్ కి డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ గా తీసుకోవడానికి అవకాశం ఉండదు. సో అది సెంట్రలైజ్ వచ్చిన తర్వాత వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో డెఫినెట్ గా అంటే మన రాష్ట్రానికి మనకు రావాల్సినంత షేర్ రావట్లేదు అనేది మనం అనుకుంటున్నాము. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎంటైర్ కంట్రీలో 80 క్రయోజెనిక్ కంటైనర్స్ వచ్చినాయి ఆక్సిజన్ క్యారీయింగ్ చేయడానికి, ISO కంటైనర్స్ అంటాము. సో అందులో మనకు 3 అలాట్ అయినాయి. సో మన పాపులేషన్ పరంగా చూసుకున్నా, మన ఇన్ఫెక్షన్ రేట్ ప్రకారంగా చూసుకున్నా, నెంబర్ ఆఫ్ పీపుల్ హాస్పిటల్స్ లో ఉన్నదాని ప్రకారం చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా కొంత ఎక్స్ట్రా అలొకేషన్ ఇస్తే కనుక మనకి ఆక్సిజన్ మూవ్మెంట్ చాలా ఈజీ అయ్యేది. అలాగే కాన్సన్ట్రేటర్స్ కూడా మనకు 2000 అలాట్ చేశారు, ఇంతవరకు ఇంకా రాలేదు. సో అట్లీస్ట్ రీజనబుల్ గా ఒక పద్ధతి ప్రకారం అలాట్ చేసి మనకి ఫాస్ట్ గా వచ్చిన అలాట్ చేసిన వెంటనే కనుక మనకు అందుబాటులోకి వస్తే కనుక అవి ఉపయోగపడతాయి. మనం కూడా మన ఇండస్ట్రీస్ నుంచి CSR కింద కొంత సపోర్ట్ అడిగాము. చాలా మంది ఇండస్ట్రీస్ట్ ఈరోజు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు కూడా ఆల్మోస్ట్ ఒక 150 మంది సీనియర్ ఇండస్ట్రియలిస్టులతో జూమ్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. సో వాటిలో కూడా ఆక్సిజన్ రిలేటెడ్, మెడికల్ రిలేటెడ్, అలాగే బెడ్స్ రిలేటెడ్ ఈ హెల్ప్ అడగడం జరిగింది. డెఫినెట్ గా చాలా మంది ముందుకు వస్తున్నారు. సో ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్, బట్ ఇంకా కొంచెం మనకి ఉన్న సిచ్యువేషన్ బట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా సపోర్ట్ చేయాలని మన ఎక్స్పెక్టేషన్. ఇంకా ఎన్ని కేసెస్ వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది అని అంటారు, మరి మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు ప్రజలకి? యా, మేము ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అనవసరంగా బెడ్ బ్లాక్ చేయకండి. ఇప్పుడు మీకు ఉన్న సింటమ్స్ ను బట్టి 104 లో మనం టెలీ కన్సల్టేషన్ పెట్టడం జరిగింది. అలాగే కొంతమందికి వాళ్ళ ఓన్ డాక్టర్స్ ఉంటారు. సో అందరూ హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. 100 మందిలో 100 మంది పాజిటివ్ వస్తే కనుక 85 మందికి మేజర్ సింటమ్స్ లేకోకుండా ఓన్లీ ప్రొఫిలాక్టిక్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ మనం గవర్నమెంట్ లో చెప్పాము. డాక్సీ సైక్లోన్ కానివ్వండి, జింకోవిట్ కానివ్వండి, సి విటమిన్ కానివ్వండి, అలాగే ఐవర్మెక్టిన్ కానివ్వండి, ఇలా స్టాండర్డ్ ఒక 5-6 డ్రగ్స్ మనం స్టాండర్డ్ గా ప్రిస్క్రైబ్ చేశాము. అది తీసుకుని రెస్ట్ తీసుకుని మంచి ఫుడ్ తింటూ ఐసోలేటెడ్ గా ఒక పర్టికులర్ రూమ్ లో నుంచి బయటకు రాకుండా ఉంటే కనుక ఆల్మోస్ట్ మొత్తం ఈజీగా తగ్గిపోతుంది. ఎవరైతే ఆక్సిజన్ సాచ్యురేషన్ 92 కన్నా 93 కన్నా తగ్గి తగ్గే దాంట్లో ఉందో, ఒక 6 మినిట్స్ వాక్ చేసిన తర్వాత చూసుకున్నప్పుడు 3-4% కన్నా ఎక్కువ తగ్గుతోందో, సో లేకపోతే బ్రీతింగ్ ప్రాబ్లం ఉండి సరిగ్గా బ్రీతింగ్ తీసుకోలేని పరిస్థితి వచ్చిందో, 2-3 డేస్ ఫీవర్ కంటిన్యూస్ గా ఉండి ఈవెన్ పారాసిటమాల్ వేసుకోకున్నా కానీ తగ్గట్లేదు టెంపరేచర్ అదే మెయింటైన్ అవుతోంది అని అలాంటి సింప్టమ్స్ ఉన్న వాళ్ళు, అలాగే హెచ్ఆర్సిటీ స్కాన్ తీయించుకుని more than 20% 30% లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉందని రిపోర్ట్ వచ్చిన వాళ్ళు, వీళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవడానికి అర్హులు. సో అలా కాకోకుండా మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని అవసరం లేకపోయినా హాస్పిటల్ బెడ్ కనుక మనం ఆక్యుపై చేస్తే మనం ఒక అతనికి మనం ఆపర్చునిటీని మనం డినై చేసిన ఆల్మోస్ట్ మనం చూసాం ఇంతకుముందు కేసులో 83 ఇయర్స్ ఓల్డ్ అయినా 40 ఇయర్స్ ఓల్డ్ వైఫ్ పిల్లల్ని చూసి నాకు బెడ్ వద్దు, నేను 83 ఇయర్స్ బతికాను కాబట్టి నేను చనిపోయినా పర్వాలేదు, పాపం 40 ఇయర్స్ చిన్న పిల్లలు ఉన్నారు, అతను డిపెండెంట్ ఫ్యామిలీ ఉంది, అతనికి బెడ్ ఇవ్వండి, స్వచ్ఛందంగా లేచిపోయి 3 డేస్ తర్వాత చనిపోవటం మనం స్టోరీస్ చదివాం. సో ఆ యాటిట్యూడ్ కనుక మనం డెవలప్ చేసుకోకపోతే అలా అని అలా ఇచ్చేసి వెళ్ళిపో మనకి యాక్చువల్ గా మనకు అవసరమా లేదా అనేది డాక్టర్ సూచనలను బట్టి మనం నిజంగా ఆ క్రిటికల్ స్టేజ్ కు వస్తుంది అనుకుంటే కనుక మనం బెడ్ డిమాండ్ చేయడం మంచిది. సో అది కొంచెం మనం సామాజిక బాధ్యతతో కనుక మనం వ్యవహరిస్తే చేయొచ్చు. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు అసలు ఈ కోవిడ్ రాకుండా ఏం చేయగలము అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళు శ్రద్ధగా అట్లీస్ట్ ఆ రకమైన డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్క్ యూజ్ చేస్తూ అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళకోకుండా ఈ అట్లీస్ట్ ఈ పీక్ ఫేజ్ దాటేంత వరకు గనక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే గనక డెఫినెట్లీ మనం మంచి పొజిషన్ లో ఉండే అవకాశం ఉంది.
రైట్ ఓకే కృష్ణబాబు గారు, ప్రస్తుతం ఉన్న పాండమిక్ సిచ్యువేషన్ లో కోవిడ్ వారియర్స్ ఎంతో కష్టపడుతున్నారు, మరి వారికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు జాగ్రత్తలు సంబంధించి? ఇప్పుడు మనందరికి తెలిసిందేనమ్మా, ఇప్పుడు సపోజ్ ఆర్మీలో జాయిన్ అవుతాను, ఆర్మీలో జాయిన్ అయినప్పుడు యుద్ధాల్లో పార్టిసిపేట్ చేయాలని, యుద్ధంలో మనం గెలుస్తామా ఓడతామా బతికుంటామా చనిపోతామా మనకు తెలియదు. సో అలాగే గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నప్పుడు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అందరూ కూడా వాళ్ళు వాళ్ళ శక్తి మేరకు ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో అన్ఫార్చునేట్లీ కొంతమంది ప్రాణాలు పోయినాయి, కొంతమంది క్రిటికల్ సిచ్యువేషన్ లోకి వెళ్ళారు. సో ఇవన్నీ కూడా అయినప్పటికీ కూడా మన ఎంప్లాయీస్ అందరూ, అది మెడికల్ ఎంప్లాయీస్ కానివ్వండి, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్, ఆర్టీసీ, అలా అన్ని రంగాలకు సంబంధించిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ 12-13 నెలల నుంచి దీని మీద చాలా ధైర్యంతో పనిచేస్తున్నారు. సో వాళ్ళని మనం మోరల్ గా బూస్ట్ చేయాలి. ఎందుకంటే ఒక చిన్న ఇన్సిడెంట్, మనం ఏంటంటే అన్ఫార్చునేట్లీ మనం ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో, ఇప్పుడు ఆక్సిజన్ ట్యాంకర్ ఎక్కడో బయలుదేరుతుంది, మెకానికల్ ప్రాబ్లం వచ్చి 6-7 గంటలు అది రిపేర్ వచ్చేస్తుంది, ఇంకేదో ప్రాబ్లం వస్తుంది, అలాంటప్పుడు డెఫినెట్ గా అంత హ్యాండ్ టు మౌత్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ప్రాబ్లం వస్తుంది, అది ఎవరు కావాలని ఇంటెన్షనల్ గా కావాలని ఎవరు క్రియేట్ చేసేది కాదు. సో అలాంటి కొంచెం అర్థం చేసుకుని ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు అయితే గనక అట్లీస్ట్ మన ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఏదైనా మనం కామెంట్ చేసేటప్పుడు కొంచెం బాధ్యతాయుతంగా ఉంటే గనక అట్లీస్ట్ అందరూ కలిసి మనం ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా మెడికల్ స్టాఫ్ మాక్సిమం డైరెక్ట్ దీంట్లో ఉంటారు, బట్ మిగతా వాళ్ళందరూ కూడా అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో పని మనం చేస్తూనే ఉన్నాం. కంట్రోల్ రూమ్స్ లో ఉన్నారు, హాస్పిటల్స్ లో ఉన్నారు, నోడల్ ఆఫీసర్స్ గా చేస్తున్నారు, ఈవెన్ ఆక్సిజన్ కూడా ఆడిట్ కి అలాగే ఆక్సిజన్ మేనేజ్మెంట్ కి మనం టీమ్స్ లాగా ప్రతి హాస్పిటల్లో మనం పెడుతున్నాము. సో వీళ్ళందరూ కూడా డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళే. సో అందుకని ఇంత ధైర్యంగా మనం చేస్తున్న వాళ్ళని అభినందిస్తూ మనం వాళ్ళని కొంత ప్రోత్సహించవలసిన అవసరం. ఖచ్చితంగా, వి విల్ రెస్పెక్ట్ దెమ్. అండ్ అలాగే కృష్ణబాబు గారు, థర్డ్ వేవ్ అనేది సడన్ గా వచ్చేసి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి చనిపోతున్నారు అనే అపోహ చాలా మట్టుగా వినిపిస్తుంది, అది ఎంతవరకు నిజం అని అంటారు? ఇది థర్డ్ వేవ్ అలాంటిది ఏమి బేసిక్గా రకరకాలుగా మీరు ఇందాక చెప్తున్నారు, ఎపిడెమియాలజిస్టులు వాళ్ళు రీసెర్చ్ చేసి ఫైనల్ గా ఈ ప్రోగ్రెస్ అది చెప్తూ ఉంటారు. బట్ ఒకటి మనం తెలుసుకోవాల్సింది అంటే ఫస్ట్ ఫేజ్ తో కంపేర్ చేస్తే కనుక సెకండ్ ఫేజ్ లో సివియారిటీ ఎక్కువ ఉంది, కంటేజియస్ నేచర్ అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ట్రాన్స్మిట్ అవడం అనేది ఎక్కువ ఉంది. ఇది వరకు ఇంట్లో ఒకళ్ళకి వస్తే కనుక మిగతా వాళ్ళకి వచ్చి రావచ్చు రాకపోవచ్చు అనే రకమైన పరిస్థితి ఉండేది, ఇప్పుడు ఇంట్లో ఒకళ్ళకి వస్తే కనుక ఆల్మోస్ట్ అందరికీ వచ్చేస్తుంది, అంటే కంటేజియస్ నేచర్ బాగా పెరిగింది. తర్వాత సివియారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది వరకు ఏంటంటే ఆల్మోస్ట్ 8th to 11th డే కొంచెం క్రిటికల్ గా ఉండి సైటోకైన్స్ స్టార్మ్ అని కానీ లేకపోతే మన యాంటీబాడీస్ మన బాడీ మీదే అటాక్ చేసి కొంత కాంప్లికేట్ అవడం అనేది కేసులు మనం ఓన్లీ 2-3% చూసేవాళ్ళం. ఇప్పుడు డెఫినెట్ గా ఆ క్రిటికల్ కేసెస్ బాగా పెరిగినాయి, ఆల్మోస్ట్ 6-7% కన్నా ఎక్కువ మనం చూస్తున్నాము. సడన్ గా డిటోరియేట్ అయ్యే రకమైన కేసులు కూడా మనం ఎక్కువ చూస్తున్నాము, అలాగే యంగ్ పీపుల్ లో కూడా కొంత మార్బిడిటీ చూస్తున్నాము. సో ఇవన్నీ కూడా కొంత డెఫినెట్లీ చాలా నెగిటివ్ పాయింట్సే మనం ఈ కోవిడ్ మేనేజ్మెంట్ లో. బట్ అన్ఫార్చునేట్లీ మనం చేయగలిగింది ఏం లేదు, ఆ కోవిడ్ వైరస్ మ్యూటేట్ అవుతూ ఆల్మోస్ట్ లైక్ మనతో కోఎగ్జిట్ చేసే ఆ రకమైన సిచ్యువేషన్ వచ్చేంత వరకు కూడా ఈ 2-3 ఇయర్స్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. సో లెట్ అస్ ఫేస్ ఇట్, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అని మనం చాలా అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అనేది మన సైకాలజీలో, మన సోషల్ గా మన యాక్టివిటీలో అది ఒక పార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ కొన్ని సొసైటీస్ లో, జపనీస్ సొసైటీలో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇది చేయండి ఇది చేయొద్దు అంటే కనుక అది ఇక వాళ్ళు ఏమైనా సరే అది 100% పాటిస్తారు. బట్ మనం అన్ఫార్చునేట్లీ మనం ఏంటంటే ఒకటి చేయమంటే కనుక దాన్ని వయలేట్ చేసి చూద్దామని ట్రై చేసేవాళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారు. సో అలా ఇండిసిప్లిన్ లేకుండా మనం ప్రాపర్ గా బిహేవ్ చేయడం మొదలెడితే కనుక డెఫినెట్లీ దేన్నైనా మనం ఒక స్థాయిలో కంట్రోల్ చేయొచ్చు. అన్ఫార్చునేట్లీ ఏంటి, దీనికి ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది మనకు క్లియర్ గా తెలుసు. సో అది మనం అవ్వకుండా చూసుకుంటే కనుక డెఫినెట్లీ దట్ విల్ బి మచ్ బెటర్. థ్యాంక్ యూ కృష్ణబాబు గారు, చాలా వివరాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా.
థ్యాంక్ యూ.